Damn it! Mujib! Sir! Sixth bomb door kinda! Sir! Mujib! Inka defuse cheyaledu kada! Officer! Chappu! Defuse cheyamani! Mujib! Vaddu! Cheyaddu! ఏదిని గిఫ్ట్ వాట్ ఇస్ దిస్ సర్ షట్ అప్ మ్యాన్ రే రాబ్ నీ మనుషులందరూ దొరికిపోయారు లాస్ట్ బాంబు ట్రిగ్గర్ చేసేందుకు ఎవరు లేరు సరెండర్ అయిపో ప్రాణాలు దక్కించుకో యు థింక్ యు స్మార్ట్ ఆ కమింగ్ వెయిట్ ఏ విజయ్ నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఓ మై గాడ్ టైం బాంబ్ ఈ బాంబ్ ఇంకో 3 మినిట్స్ లో పేలుతుంది అప్పుడు ఈ ప్లేస్ ఈ కార్స్ అన్ని అన్ని పేలిపోతాయి అప్పుడు ఆ సిక్స్త్ బాంబ్ కూడా పేలుతుంది నీతో పాటు నీ సీఎం అందరూ ఎవ్రీథింగ్ అన్ని బ్లాస్ట్ అవుతాయి డిసైడ్ చేసుకో ప్లాన్ చేసుకో డామేజ్ ముజీబ్ ఎస్ సో బాంబ్ డిఫ్యూజ్ చేయి కంగ్రాచ్యులేషన్స్ ఉజయ్ దట్స్ ఎ గుడ్ డిసిషన్ రాబ్ బయటికి రా తప్పించుకోలేవు ఐ నో మ్యాన్ చంపడానికి వచ్చినప్పుడే చావడానికి రెడీ అయ్యాను ముజీబ్ ఇంకా 2 మినిట్స్ ఉన్నాయి వీడి ఎందుకు రెచ్చగొడుతున్నాడు హరి అప్ మ్యాన్ కమ్ ఆన్ ముజీబ్ వైర్ కట్ చేయదు లోపల ఇంకో బ్యాటరీ ఉందేమో చూడు Yes, sir. Mundi, sir. Booby trap. Mujib! First gun pinch in main battery, Kadu. Adi inko battery trigger chestundi. Black wire cut chai. Okay, sir. Mujib! Ni partner ni life ni risk lo pettnar, man. Vinaku! Mujib, bhai padko. Black wire cut chai. Sir. Ippudu varaku red wire cut chesam kada, sir. Time to say goodbye to everyone upstairs. Mujib, cut the black wire fast. Are you sure, sir? Yes! Thank you, officer! A black wire cut chedam valla mi CM tho patu nuvvu chestav! Vijay! Oh, shut up, man! Cut the black wire fast! Mujib, mere bhai! Cut chai, Mujib! Shukriya, madad ke liye! A black wire champion tu cut chai! Cut chai, Mujib! Cut chai! Come on, man! Cut chai, Mujib! Fast! Fast, I say! Cut chai! Mujib! Mujib! Sir! Defuse, sir! Body nunchi bomb teedan try cheyaku. Teesavanko immediate ga pelipothundi. Goodbye, officer. Shavandi mee muggaru ikkade. Hey! విజయ్ దొరికాడా దొరికాడు నేనే విజయ్ ఏమయ్యా విజయ్ నీ గురించి వింటమే కానీ నీ గొంతు ఎప్పుడు వినలేదయ్యా మంచి బేస్ పలుకుతుంది ఇప్పుడే మీ నాన్నగారు నా దగ్గరకు వచ్చి మా వాడు పాడైపోయాడు కొంచెం బుద్ధి చెప్పండి మీరు వాడికి అని అడిగితేను దాంట్లో ఏముందండి తప్పకుండా మాట్లాడతాను అన్నాను నంబర్ దొరక్క డీసీపీకి ఫోన్ చేశా అనుకోకుండా నువ్వే లైన్లో దొరికావు రా మాట్లాడుకుందానరా మా నాన్నకి ఏమైనా జరిగితే చంపే నన్ను ముందు నువ్వు ఇంటికి రా పరాయి వాళ్ళకి ఫోన్లో ఏంటయ్యా ముజీబ్ సార్ అంబులెన్స్ తీసుకురా
नमस्ते सर, नमस्ते सर। सर रण सर होम मिनिस्टर गारु मी गुरिंचि वेट चेस्तुन्नारु, प्लीज कम। రానన్నారా? నువ్వేనా విజయ్? ఆ తలుపేసి సీఎంను కాపాడేవంట కదా, మరి నా గురించి తెలిసిన తర్వాత నిన్నెవడు కాపాడతాడయ్యా? పాపం మీ నాన్నని ఎవడు కాపాడతాడు? అలా బెల్లం కొట్టిన దిమ్మలాగా గమ్మనుంటావే, సారీ చెప్పో, కాళ్ళు పట్టుకో, ఏడిపోతే ఏడ్చేయి, ఏం పర్లా, సౌండ్ ప్రూఫ్ రూమ్ ఇది, ఎవరికి వినపడదు, ఆఫ్టర్ ఆల్ సిఐ విరా, దా దా ఏంటది డబ్బా, ఎంత ఇస్తా? నా ఆస్తి ఎంత తెలుసా నీకు? నువ్వు ఇచ్చేది చిత్తుకాయతలు సమానం. ఏంట్రా తుప్ప, రే మెంటలోడా, అవతల మీ నాన్న గురించి ఆలోచించవా? ఇంట్లో ఉన్నప్పుడే ఒక తండ్రికి కొడుకుని, డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని కాపాడే పోలీసుని. ఏంటది రే రే రే, ఇది తిరిగిపోతుందిరా, ఇంకా 10 నిమిషాల టైం ఉంది. చెప్పు ఏం చేద్దాం? మెళ్ళో బాంబు పెట్టి ఏం చేద్దాం అంటావేంట్రా? తీసేయి. తీయకపోతే చచ్చిపోతాం. నేను రెడీ, చూద్దాం నీ వేల కోట్ల ఆస్తి గొప్పదా ఈ చిన్న బాంబు గొప్పదా అని. నా ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేస్తా, బతుకుంటే సీఎం సంపాదించుకుంటారా? తీరా చెత్తన్నా, చావుని ఒళ్ళో పెట్టుకుని కూడా సీఎం కుర్చీ మీద ఆశ చావలేదు నీకు? పక్క దేశాల నుంచి ఎవడెవడో వచ్చి ఈ సిటీలో బాంబులు పెడుతుంటే మూసుకుని కూర్చున్నావు. అవన్నీ పేరుంటే ఎంతమంది పోయేవాళ్ళు, ఎన్ని కుటుంబాలు దిక్కు లేకుండా పోతాయో తెలుసా నీకు? దయచేసి ముందు బాంబు ఉందిరా బాబు, లేకపోతే ఇది ఆటోమీటర్ లాగా గిర్ర తిరిగిపోతుంది. మా నాన్న ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నారా? ముందు ఆ పెద్ద ఆయన తీసుకొచ్చేసేయండి. వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నారు. ముందు బాంబు తీరా నాయనా, బాంబు తీరా. ఒక్కటే ప్రశ్న అడుగుతాను, చెప్పరా? ఈ క్విజ్ ప్రోగ్రామ్ బాంబు తీసేసిన తర్వాత పెట్టుకుందాం, అప్పుడు నువ్వేం అడగకపోయినా అన్ని చెప్పేస్తా. మా డ్యూటీ మమ్మల్ని ఎందుకు చేసుకునేవారా మీరు? ఏంటో నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇదిగో నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ అడుగు. పోలీసుల మీద మీలాంటి నాయకుల పెత్తనం ఎందుకురా? మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వకుండా ప్రతి దానికి బోడి పర్మిషన్లు ఆర్డర్లు, క్రిమినల్స్ అరెస్ట్ చేస్తే మాకే వార్నింగ్లు ట్రాన్స్ఫర్లు, ఏంట్రా ఇదంతా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంట్లో కుక్క పోయినా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తిండి తిప్పలు లేకుండా వెతకాలి, లేకపోతే మాకు పనిష్మెంట్లు తిట్లు. పోలీసులు ఏమన్నా నీ కాళ్ళ కింద చెప్పులరా? మీ గూడిగం చేసే బానిసలా పోలీస్? మా మీద మీలాంటి చెత్త నాయకుల పెత్తనం తీసే చూడండిరా. అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక్క కూడా ఉండడు, ఏరి పారేస్తాం. ఎలక్షన్లో నిలబడ్డానికి కూడా టెర్రరిస్టులు రేపిస్టులు దొంగలు హంతకులు ఎవడో తప్పించుకోలేడు. పొలిటికల్ లీడర్లు మీలాంటి అడ్డు రాకపోతే. గురూజీ, ఆ విజయగాడు వచ్చాడా? బయట పాత్ర ఉన్నాడు, వేసేయమంటారా? అయ్యి బాబు, ఏంటి చెమటలు కప్పుతున్నారండి? పైగా తాయెత్తు కూడా లైటింగ్ పెట్టించారు, ఎంత పెద్ద తాయెత్త! బాంబు పోర్నేమో బాంబే కావాలంటే లేపేయి, ముందు బాంబు తీసేవయ్యా, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఏంటని లేపేస్తావా నన్ను? తమ్ముడు
ఈ బాంబుతో ఏదో ఇలాగే వదిలేద్దాం. నేను అప్రూవల్గా మారిపోతాను. ఆడ ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దాకా ఎన్ని ఏదో పనులు చేశాడు అన్ని నేను చెప్పేస్తాను. ముందు చేసేవాడిని చేసే చేయించింది నేనైనా చేయిందంతా ఆడే. ముందు బాంబు తీసేవయ్యా, ఇద్దరం కలిసి గుండాగాని చంపేద్దాం. తప్పుడు, నేను గుండా రేచాడు రాక్షసుడు. మీ నాన్నగారిని తీసుకొచ్చి నేను చాలా తప్పు చేశాను తమ్ముడు. నన్ను వదలొద్దు. నాకు సంఖ్యలు వేసి లాకపుల పడేసి లాటేలతో కుమ్మేశాయి తమ్ముడు. రోడ్డు మీద పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళిన పర్వాలేదు, కానీ ఈ టెన్షన్ మటుకు నేను తట్టుకోలేదు తమ్ముడు. ముందు ఆ బాంబు తీసేయి. బాంబు తీసే తమ్ముడు చేసేయండి. 49 38 తమ్ముడు 29 28 27 తమ్ముడు 14 13 12 పదకొండు 10 తమ్ముడు తోమా పోయారు 7 6 5 4 3 2